YS Jaganmohan Reddy garu. Ee shasana sabhanu uddeshinchi chesina vyakhyalu baffulanu chesina vyakhyalu ee shasana sabha yokka pratishthanu kincha pariche vidhanga undi. Idi shasana sabha charitralone oka mayani machaga ani cheppi ee sandarbhanga nenu manavi chestunna adhyaksha. ఈ శాసనసభ్యులే కాకుండా ఈ శాసనసభ్యులు ఎన్నుకున్న ప్రజలు దాదాపు కోట్లాది మంది ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. గతంలో దాదాపు 14 శాసనసభలు జరిగాయి. ఏ శాసనసభలో కూడా ప్రతిపక్ష నాయకుడు వ్యాఖ్యానించే విధంగా వ్యాఖ్యానించడము చాలా దురదృష్టకరము, చాలా విచారకరము, చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒకటి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రాయలసీమలో ఈ ఫ్యాక్షన్ పెంచి పోషించి పెద్ద చేసి నీరు పోసి నారు పోసి ఒక మహా ఉటవృక్షంగా మార్చిన ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్షం. ఎందుకంటే ఆ కుటుంబం అంతా నేరపూరిత కుటుంబం అని చెప్పి అందరికీ తెలిసిందే. వాళ్ళ తాత వైఎస్ రాజశేఖర్ రాజారెడ్డి గారి మీద 16 కేసులు ఉన్నాయి అధ్యక్షం. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద లేని విధంగా 21 కేసులు ఉన్నాయి అధ్యక్షం. అదేవిధంగా ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇప్పటికీ ఆ అవినీతి కేసులు కాకుండా క్రిమినల్ కేసులు 8 కేసులు ఉన్నాయి అధ్యక్షం. అంటే మొదటి నుంచి కూడా ఈ కుటుంబము నేరాలు చేయడము వీళ్ళకు ఆనవాయితీ ఓ పద్ధతి ప్రకారం ఉంది అధ్యక్షం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి ఆయన హయాం అయ్యేంత వరకు కని విని ఎరుగని రీతిలో ఈ రాష్ట్రంలో దాదాపు 189 హత్యలు జరిగాయి, రాక్షస పాలన జరిగింది అధ్యక్షం. అరాచకాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎక్కడా లేని శాంతి భద్రత భంగం కలిగే విధంగా నేర పరిపాలన జరిగింది. ఒక రాక్షస పాలనగా మనం గుర్తించదు అధ్యక్షం. నాకు అప్పుడప్పుడు ఒకసారి ఒక నవ్వు వస్తుంది అధ్యక్షం. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వస్తుంది వైఎస్ రాజశేఖర రాజ్యం అని చెప్తా ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు భయపడ్డారు మళ్ళా రాజశేఖర రెడ్డి పాలన వస్తే ఆ రాక్షస పాలన ఎక్కడ వస్తుందో అని భయపడి ఆయనకు తగిన విధంగా గుణపాఠం చెప్పారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను వాస్తవంగా అభినందించారు అధ్యక్ష. జగన్కు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఆ మనస్తత్వం కూడా ఒక నేరపూరిత మనస్తత్వము, ఒక ఈగో, ఈ సమాజం మీద కసి ద్వేషం పెంచుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ఎవరైనా పిల్లలు బాగుండాలంటే సాధారణంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద, వాళ్ళ పెంపకం మీద, వాళ్ళ పోషణ మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి ఈ పెంపకంలో లోపం ఉందని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. చిన్నప్పుడే 1994 సంవత్సరంలోనే అప్పటిలోనే సింహాద్రిపురములో ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు అధ్యక్ష. మంగళకృష్ణ అని వాళ్ళ తన్ని అరెస్ట్ చేసిన సమయంలో అరెస్ట్ చేయడం వల్ల ఈయన పోయి అప్పుడు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు, ఎస్ఐని కొట్టాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ విధంగా నేరపూరిత వాతావరణంలో పెరిగినట్లు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష నాకు అర్థమైందంటే ఒక ప్రతిపక్ష నాయకుడు మా ముఖ్యమంత్రి గారి మీద ఒక చేశారు అధ్యక్ష, ఇది స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ అని చెప్పి. నాకు ఒకటి బాగా గుర్తుంది అధ్యక్ష, 2004 సంవత్సరంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్లో టికెట్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. పొరపాటున నేను ఏ ఫ్యాక్షనిస్టుకు ఇస్తే మీరు ఓడించండి పిలిచిండే పిలుపు ఒక చారిత్రక ఘటనగా భావించచ్చు అధ్యక్ష. అంటే ఎప్పుడు కూడా నేరపూరితం కానీ అటువంటి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు. ఆ పరిపాలన చాలా నీతివంతంగా, స్వచ్ఛంగా, పారదర్శకంగా పరిపాలన జరిగింది. అంటే ప్రజా సంక్షేమే వృత్తి, ప్రజా సంక్షేమే పరమావధిగా, అదే వృత్తిగా, అదే ఊపిరిగా, అదే జీవితంగా, అదే సర్వస్వంగా భావించి దినమునకు 18 గంటల పాటు ఆ రోజునే ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పోరాడారు, శాంతి భద్రత పరిరక్షించారు. ఆ కాలంలో ఎక్కడెక్కడ మత కలహాలు కానీ చాలా మంది అసాంఘిక శక్తులు కానీ, గూండాలు కానీ, రౌడీలు కానీ ఈ ఊరు విసిపెట్టిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ రోజున కావలసి కల శాంతి భద్రత గురించి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడవలసిన నైతిక విలువ కానీ, అర్హత కానీ, హక్కు కానీ లేదు. కారణం ఏమంటే ఆ కాలమంతా హత్యలతో జరిగింది, చాలా మతకలాలు జరిగాయి,
బాంబుదాలు జరిగాయి, ప్రజలకు ప్రాణం మీద రక్షణ ఏమీ లేకుండా చాలా ఘోరంగా జరిగింది. ఈ రోజు 19 మంది చనిపోయిన ఒకసారి చెప్తారు, 13 మంది ఒకసారి చెప్తారు, 11 మంది ఒకసారి చెప్తారు. దాంట్లో ప్రభుత్వం రాకముందు జరిగిన 5-6 ఉన్నాయి, న్యాచురల్గా చనిపోయిన కొన్ని ఉన్నాయి, భూతగాదాలో వేరే విషయాల్లో చనిపోయిన ఉన్నాయి. అవన్నీ ఈ ప్రభుత్వం మీద అంతగట్టడం అది కరెక్ట్ అనే పత్రం కూడా కాదు. ఒకటి మేము కోరుకునేది, రాజకీయాల్లో ఉండేందుకు నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, పద్ధతి ఉండాలి. అధ్యక్ష, ఇన్ని లక్షల మంది ప్రజలు మన మీద గౌరవం ఉంచారు, అభిమానం ఉంచారు, విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. వాళ్ళ ప్రజలకు అనుగుణంగా మనం పోవాలి తప్ప మన ప్రవర్తన ఏ విధంగా ఉండదు. రాజకీయ నాయకులు నిర్దేశించుకోవాలి. అంటే ఈ భారతదేశంలో మహాపురుషులైన రాజకీయ నాయకులు పుట్టారు, వాళ్ళ ఆదర్శవంతంగా తీసుకొని చేయాలి. కానీ అదే వేరు లేనిపోయిన ఆరోపణలు చేయడము ఈ సభలో అధ్యక్ష, అది ఊహించడానికి బాధ. అంటే బఫూన్లుగా ఇంతమంది ప్రజాప్రతిని వర్ణించడం అంటే అది ఈగోనా లేకపోతే ఏ విధమైన మనస్తత్వం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది అధ్యక్ష. అందరము ఒక పద్ధతి ప్రకారం మనం నమ్మకం వచ్చినప్పుడు ఎంతో ఉండాల. అవినీతి అధ్యక్ష, గతములో జరిగిన అవినీతి భూలోకములు ఎక్కడ జరగలేదు. లక్షల కోట్ల రూపాయల ప్రజాసొమ్ము దుర్వినియోగం అధ్యక్ష. అవినీతి పనులు ఈ ప్రజా అంటే అన్నిటికంటే అధ్యక్ష, ఒకటి గుర్తుపెట్టు, రాముని రామబాణం కంటే, కృష్ణుని సుదర్శన చక్రం కంటే, ఈశ్వరుని పాశుపతాస్త్రం కంటే కూడా అత్యంత శక్తివంతమైనది ఒక మంచి మాట, మంచి ఆలోచన, మంచి భావన. రాజకీయ నాయకుడు మాట్లాడే పద్ధతి తీరు ఇతరులు నచ్చేటట్లు మెచ్చేటట్లు ఆచి తూచి ప్లీజింగ్గా పాజిటివ్గా ఉండాలి. కానీ ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టేటట్లు ఇరిటేటింగ్గా అవమానకరంగా మాట్లాడడం మాత్రము ఇది భరించరాంది, ఎందుకంటే ఊహించరాంది కూడా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఇది చాలా అన్యాయం కాబట్టి దీని మీద మేము ఖండిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శాసనసభ నియమావళిలో కూడా ఎంతోమంది ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుని ఇక్కడ పంపించారు. తప్పకుండా వాళ్ళకి అనుగుణం మనం మాట్లాడాలి, పద్ధతి ప్రకారం ప్రవర్తించాలి. ఈ నీతి నియమాలు పద్ధతులు సభా సంప్రదాయాలు పాటించాలి. పాటించినందుకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆయన తెలుసుకొని దాని మీద క్షమాపణ చెప్పడం చేస్తే తప్ప ఈ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ సమాజంలో తగిన గౌరవం లభించదని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు దివాకర్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చేవారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. అవాస్తవాలను వాస్తవ